శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ సోం శ్రీ దుర్గాదేవి నమో నమ మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయము పుట్టిన స్థలము పూర్తి పేర్లు మాకు అందించగలిగితే మీ యొక్క జాతక చక్రంలో ఒడిదుడుకున్న సమస్యలను బట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకము తెలియబచ్చబడును అలాగే పుట్టిన సమయము పుట్టిన స్థలము పుట్టిన తేదీ వారు నామ నక్షత్రాన మీ యొక్క రాశి ఫలాల్లో ఉన్నటువంటి రాశి చక్రాన్ని గ్రహించి మీ యొక్క మొఖ వచ్చస్యము చూసి హస్తరేఖను చూసి మీ పూర్తి జాతకము తెలియపరచబడును మా సంస్థ ద్వారా ఎటువంటి సమస్యలైనా కూడా ఎటువంటి జాతక రీత్యా మీరు తెలుసుకోవాలన్నా కూడా మా యొక్క సంస్థను సంప్రదించి మా యొక్క నెంబర్ని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము రెండు వేల ఇరవై రెండు మార్చి ద్వాదశి రాశుల వారికి ఏ రాశి వారికి ఏ రకంగా మనకు ప్రతిఫలం రాబోతుంది అనేది ఈ మార్చి నెలలో ఇప్పుడు తెలుసుకుందాము ద్వాదశి రాశుల్లో సింహరాశి గురించి తెలుసుకుందాము రెండు వేల ఇరవై రెండు మార్చి నెల యొక్క సింహరాశి ఫలాలు ఫలాల గురించి తెలుసుకుందాము ఈ ఈ యొక్క సింహరాశి యొక్క అధిపతి రవి వ్యవహరించటం వల్ల జాతక రూపేణ వారి యొక్క రాశి యొక్క ప్రభావము నిశ్చలంగాను ఏది కోరుకున్నా అది మనం సాధించాలి పట్టుదలతో ఏదైనా సాధిస్తాము అని యొక్క మనస్తత్వము స్త్రీ పురుషులలో ఎక్కువగా ఉంటుంది అలాగే ఒకటి తలిస్తే ఒకటి అనుకుంటే అది సాధించేంత వరకు ఈ సింహరాశి వారు వదిలే ప్రసక్తే లేదు అది వ్యాపారంలో సరే అది కుటుంబం విషయాలలో అయినా సరే వివాహ విషయాల్లో ఆదాయము విషయములో కానీ దేంట్లైనా కూడా ఒక పట్టుదల దీక్ష అనేది ఎనలేని కృషిని తెచ్చిపెడుతుంది ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి పరోపకారముతో పాటు దృఢ సంకల్పముతో ఏ పనినైనా కూడా మీరు సాధిస్తాము అని మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి ఈ రాశివారు అధిక ఫలితాలు లాభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధితో పాటు ఆదాయం గడిస్తారు చేతి వృత్తుల వారికి లక్ష్మీ కలిస్తారు అలాగే చిన్న వ్యాపారస్తులకు పది మనం పది ఆశించి వ్యాపారం నడిపిస్తే వందల ఆదాయం గడించే అవకాశము ఈ మార్చి నెలలో మనకి ఎదురవుతుంది కాబట్టి ఆదాయము లక్ష్మీతో పాటు ఆదాయ లక్ష్మీతో పాటు అన్యోన్యత కుటుంబ అన్యోన్యతతో కూడా మంచి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ కుటుం ఈ యొక్క రాశి వారిలో స్త్రీ పురుషులైన లోగడ వ్యక్తిత్వాల ద్వారా వ్యక్తుల ద్వారా సమస్యలతో గురయ్యే కోర్టు సమస్యలు కానీ ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బంది పడుతున్న కోర్టు సమస్యలు కానీ ప్రభుత్వ రంగంలో ఇబ్బంది పడుతున్న వ్యక్తిత్వంలో వ్యక్తి వ్యక్తిత్వాలు కానీ ఈ నెలలో ఒక ఒక వచ్చే అవకాశం ఉంది సమస్యలు వైదొలిగి మనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా మన పైన స్నేహరూపములుగా వ్యవహరించి లోగడ కొన్ని కోర్టు కేసులలో కానీ పోలీస్ కేసులలో కానీ ఇట్లా ఇరుక్కొని ఇబ్బంది పడుతున్న సింహరాశి వారికి వ్యాపార పరంగా గాను కొన్ని ఇబ్బంది పడుతున్న వారికి ఇది పరిపూర్ణంగా ఈ నెల కొంత విముక్తి లభించే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి విశిష్టంగా ఆదాయముతో పాటు మనం అనుకున్న కోరికలు కూడా తీరే అవకాశము ఖచ్చితంగా ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి అలాగే వివాహ విషయములలో వివాహం కాక ఇబ్బంది పడుతున్న స్త్రీ పురుషులకు ఒక మార్గము దొరికే అవకాశము సింహరాశి వారికి లోగడ కాలసర్పదోషములు రాహుకేతు దోషములు ఉన్న వారికి శాంతి చేపించినా కూడా వివాహం జరక్క లేట్ అవుతున్న స్త్రీ పురుషుల సింహరాశి వారికి ఈ నెల నుండి వారికి మంచి గ్రహాలు అనుకూలంగా ఉండి ప్రద ప్రప్రథమంగా వారి అనుకున్న కోరికలు వివాహములో వారు ఒక వివాహ విషయంలో స్థిరపడి వారికి ఒక కుటుంబము వనకూడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే స్త్రీలకు అనారోగ్యముతో బాధపడుతున్న సింహరాశి వారికి లోగడ జరుగుతున్న అనాగ అనారోగ్య సమస్యలుంటే ఈ నెలతో వారు కొంత ప్రశాంతతతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే సంపాదనలోనూ సంతానములోనూ లోగడ ఇబ్బంది పడుతున్న వారు ఈ నెల నుండి వారికి మంచి మార్గము అనేది కనిపించే అవకాశము సంతాన సఫలము జరిగే అవకా అవకాశము ఖచ్చితముగా సింహరాశి వారికి విశిష్టంగా ఉండబోతుంది పరుల వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే అనదములు బంధువులు స్నేహితుల వల్ల కూడా కొన కొంత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి మన యొక్క పరిధిలోనే మనం ఉండిపోతే చాలా విశిష్టంగా మనకు మంచి అవకాశం ఉంటుంది ఇతరుల జీవితంలో మనకి ఇతరుల మనసు మాటల గురించి మనము వారి కోటం వారి సహకారం కోసం మన సహకారం వాళ్ళు అందించాలని పోతే వ్యతిరేకమై మనకి సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది ఆదాయముతో పాటు కొంత ఖర్చు రూపం కూడా ఎక్కువగా అవకాశం ఉంది ఈ ఈ యొక్క సింహరాశి వారు కొంత దూర ప్రాంతాలు ప్రయాణాలు కూడా ఈ నెలలో జరుగుతాయి అట్లాగే దేవతామూర్తులను దర్శించుకొని వస్తే కొంత ఆరోగ్య సమస్యలు వైదొలిగే అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశి వారికి ప్రప్రథమంగా ఆయు ఆరోగ్యముతో పాటు కలిసి వచ్చి అనారోగ్య వైదొలిగిపోయి వివాహ విషయాలలో జాబు సంబంధించిన ఉద్యోగ విషయాల్లో కూడా మంచి అవకాశాలు అనేది పరిపూర్ణంగా ఉండబోతున్నాయి వస్తు వాహనాలు కూడా ఈ నెలలో తీసుకోబోతారు కాబట్టి స్వర్ణ సంబంధించిన అంటే బంగారానికి సంబంధించిన వస్తు ఆభరణాలు కూడా తీసుకొని కొన్ని శుభకార్యాలు పాల్గొని ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది దైవ సంకల్పన చేయండి స్వామివారిని ఆ శివమూర్తులను స్వామివారిని అభిషేకించి నష్టశీకులు ఉన్న ఆరోగ్య సమస్యలతో వ్యాపార ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న సింహరాశి వారికి మనకి శివాభిషేకం చేయటం ద్వారా ఆదాయముతో పాటు ఆరోగ్యము ఐశ్వర్యము పెరిగి ప్రశాంతంగా జీవించగలగాలని కోరుకుంటూ సర్వేజన శుక్రోభవంతో శుభం భూయామి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి